Subscribe to Color Frames. సుదీర్ఘ టూర్లో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా దారుణ వైఫల్యంపై పాకిస్తాన్ మాజీ సారథి ఉల్ ఉల్హక్ స్పందించాడు భారత జట్టు దారుణ ప్రదర్శనకు క్యాప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్ రోహిత్ శర్మలో బాధ్యులని పేర్కొన్నాడు కోహ్లీ రోహిత్ ఇద్దరూ బాగా బ్యాటింగ్ చేస్తే ఇలాంటి పరిస్థితి మరోసారి రాదంటూ పేర్కొన్నాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంజుమాం మాట్లాడుతూ టీమిండియా బ్యాట్స్మెన్ తీరు చాలా దారుణంగా ఉంది తొలి రెండు టెస్టుల్లోనూ టీమిండియా బ్యాటింగ్ లైనప్ అంతగా ఆకట్టుకోలేదు దీనికి కోహ్లీ రోహిత్ శర్మలే బాధ్యత వహించాల్సి ఉందని ఇంజమాం పేర్కొన్నాడు ఓపెనర్ గా రోహిత్ కాస్త సమయస్ఫూర్తితో షాట్ లాడితే మిడిల్ ఆర్డర్ కు ధైర్యంగా ఉంటుంది అతడు బాగా బ్యాటింగ్ చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది ఇక విరాట్ కోహ్లీ ప్రదర్శన మరింత దారుణంగా ఉంది ఈ సిరీస్ లో ఒక్క మ్యాచ్ లోనూ ఆకట్టుకోలేకపోయాడు వీరిద్దరూ మాత్రమే కాదు జట్టులో ఉన్న మిగిలిన సీనియర్ బ్యాట్స్మెన్ పుజారా రహానేలు కూడా దారుణంగా విఫలమవుతున్నారు టీమిండియా బ్యాటింగ్ ఇలాగే కొనసాగితే మ్యాచ్ నాలుగు రోజుల్లో ముగిసే అవకాశం ఉంటుందని ఇంజమాం చెప్పుకొచ్చాడు ఇక మ్యాచ్ విషయానికి వస్తే మూడో టెస్ట్లో ఆతిథ్య ఇంగ్లాండ్ పట్టు బిగించేసింది మ్యాచ్లో రెండో రోజైన గురువారం ఓవర్ నైట్ స్కోరు నూట ఇరవై పరుగులతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ టీం నిన్న ఆట ముగిసే సమయానికి నాలుగు వందల ఇరవై మూడు పరుగులతో తిరుగులేని స్థితిలో నిలిచింది ఇప్పటికే ఇంగ్లాండ్ మూడు వందల నలభై ఐదు పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది భారత జట్టు బుధవారం తొలి ఇన్నింగ్స్ లో డెబ్బై ఎనిమిది పరుగులకు ఆల్అౌట్ అయిన విషయం తెలిసిందే ప్లీజ్ కలర్ కలర్ కలర్